హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ ప్రసాద్. అతని పాటే ఒక పరిచయం. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు గద్దర్. తన పాటలతో ఎన్నో ఉద్యమాలు పురడుపోసుకున్నాయి. తన గానంతో ఎన్నో ఉద్యమాలు ఊపిరులందుకున్నాయి. అలాంటి కవి, గాయకుడు, ప్రజా ఇద్దరు ఒక గద్దర్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉండవలసినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు అనేటువంటి అంశాలు ప్రస్తావిద్దాం. హాయ్ సార్, నమస్తే. ఏం సార్, ప్రపంచం ఊహించిన ఉత్పాతం ఇది, ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడైనా మీరు ఊహించారా? మీరు చాలా కరెక్ట్గా అన్నారు. ఇది మరో రకమైన ప్రపంచ యుద్ధం. అందుకే నేను ఈ ఇష్యూని ఒక ప్రపంచ ఇష్యూగా, భారతదేశ ఇష్యూగా, ఒక రాష్ట్రం యొక్క సమస్యగా చూస్తే తప్ప మనకు అర్థం కాదు. మన ప్రజలకు కూడా అదే చెప్పాలి. అంటే ఈ మనకు దాని యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంది అంటే ప్రపంచాన్ని మొత్తము చేతులు కట్టేసుకొని ఇంట్లో కూకోమని వచ్చింది. అంటే ఉత్పత్తిలో రెండు చేతులు కదా, ఈ మంచి చేతులు చేస్తాం. ఇక భారతదేశానికి వద్దాం. భారతదేశానికి వచ్చే వరకు మన భారతదేశంలో కరోనా లాంటిది వచ్చినా కానీ ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఉంది ఇక్కడ ఉన్న ఎకానమీ. దానికి ప్రధానమైన కారణం ఈ భారత రాజ్యాంగం. ఇప్పుడు ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ని, ఇక్కడ కులాలు, మతాలు, భాషలు అన్నీ ఉన్నప్పటి భారతదేశం భాగ్యసీమర సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నయి చావులేని మరి జీవనదులురా, అంగట్లో నన్నీ ఉన్నాయి అల్లిని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో మాయ నల్లారా. ఈ దేశానికి దరిద్రమే ఒక పెద్ద కరోనా. అంటే అదే పెద్ద కరోనా. బిలో పావర్టీ లెవెల్లో 42-45% 50% ఉన్న ప్రజలు వాళ్ళు దరిద్రంలో జీవించారు. అందుగురించి అడవి ప్రాంతం తీసుకుందాం, గ్రామ ప్రాంతాలు తీసుకుందాం, 622,000 గ్రామాలకు తీసుకుందాం, ఈ మొత్తంలో మళ్ళీ పట్టణాలు తీసుకుందాం, మన లాంటి హైదరాబాద్ సిటీ తీసుకుందాం. కరోనా ఎక్కడ ఎఫెక్ట్ అయింది, ఎక్కడ తొందరపడుతున్నారని. అందుగురించి భారత రాజ్యాంగం ప్రకారంగా రైట్ టు లివ్ ఆర్టికల్ 21 ప్రకారంగా ఇక్కడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న ఎకానమీని, ఇక్కడున్న పరిస్థితుల్ని సరిగ్గా అంచనగట్టి వాళ్ళు దానిని ఎదుర్కోవాలనేది నా ఒపీనియన్. ఈ ప్రపంచ యుద్ధం అందుగురించే మనం ఏమన్నాము, నేను ఆ పాటలో క్లియర్గా చెప్పాను. మనం ఇక్కడికి అసలు దాని ఎఫెక్ట్ ఎట్లుందో తర్వాత వద్దాం. ప్రపంచ యుద్ధం మొదలయ్యింది సిద్ధంగండర్రో మాయ నల్లారా, మీరు సిద్ధంగండర్రో మా తల్లుల్లారా. కరోనా పురుగు చుట్టుముట్టినది కలబడలేవల్డో మాయన్నల్లారా, కనబడని ఆ శత్రువు అంట కంటికి వాడు కనబడడంట పంటికి వాడు దొరుకడంట, ఆ కనబడని శత్రువుతోని కలబడలేవల్డో మాయన్నల్లారా. వరల్డ్ బ్యాంకు బోర్లబడ్డది, IMF ఆగమైనది, మల్టీనేషనలు మూతబడ్డది, ప్రపంచ మార్కెట్ పల్టీలు కొట్టి గోతుల పడ్డాదో మాయమ్మల్లారా, అవి గోతుల పడ్డాయో మాయమ్మల్లారా. కరెన్సీ నోట్లు చెత్త కుండిలో చెత్త కాగితాలో మాయమ్మల్లారా. కరోనా పురుగు పుట్టించింది చైనా వాడని అమెరికా అంటే కాదు నేను కాదు పుట్టించింది చైనా అండు అమెరికా అండు, వీళ్ళిద్దరు కొట్లాట. పుట్టించునో నీ చుట్టుకున్నది, పోషించునో నీ కోసబడ్డది, ఈ పేద దేశములు ప్రపంచముల్లో బలిపీఠం ఎక్కే మాయమ్మల్లారా, బలి అయిపోయినరో మాయమ్మల్లారా. పెద్ద ఫ్యాక్టరీలు మూతబడ్డాయి, చిన్న ఫ్యాక్టరీలు చిన్నపోయినాయి, సన్నకారు మరి పేద రైతులు సలీల వాడి అడ్డంబడిరి,
చేతి వృత్తుల కార్మికులంతా చేతులిరిగినై శమటబట్టినది భూతల్లి భూతల్లి శమట సుక్కలు రాల్చని భూతల్లికి భువ బుట్టలేదో మాయమల్లార భారతదేశం భాగ్యసీమర అన్నపూర్ణర రత్నగర్భర భారతీయులు ఏకమై ఈ కరోనతోని యుద్ధం చేసి ఈ కరోనా యుద్ధం ఓడించుటకు సిద్ధం గండరో మాయన్నల్లార భారతదేశమే ప్రపంచానిని బతికిస్తుందన్నో మాయమల్లార దిస్ కంట్రీ ఇస్ ఓన్లీ గోయింగ్ టు సేవ్ ఈ భారతదేశమే తప్పకుండా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి క్రైసిస్ ని స్టార్ట్ చేస్తారు ప్రొవైడెడ్ దట్ మా ముఖ్యమంత్రి గారు అన్నాడు వి ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అదే వి ద పీపుల్ ఆఫ్ దంటే భారత రాజ్యాంగంలోని మొట్టమొదటి వర్డ్ అదే ప్రియాంబుల్లోని మేమే భారతీయులం అందుకే వి ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ వి ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఆయన అంటే మా ముఖ్యమంత్రి గారు చేయెత్తి దండం పెట్టిండు మీరు ఉపవాసం ఉండొద్దురా భయ్ అందరు ఉపవాసం ఉండకుండా ఉండాలి అంటే ఎవ్వరు ఉపవాసం ఉండకుండా ఉండాలనేది కరోనా అనే ఇంత గొప్పది బంగారు తెలంగాణ లేకుంటే భాగ్యాల తెలంగాణ కోట్ల తెలంగాణ ఇవన్నీ పోయి ఇప్పుడు ఉపవాసాల తెలంగాణ ఉండొద్దు అని చెప్పి బీడులు చాలా గొప్ప మార్పు తీసుకొచ్చారు అందుకే నో యువర్ ఎనిమీ నీ శత్రువును తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకొని యుద్ధానికి పో నీ శత్రువుపై చాలా గుణపాఠాలు నేర్పించారు ఇక ఇప్పుడు మన మిత్రుడు కెమెరా మిత్రుడు ఏమో అక్కడికి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆయన కట్టుకొని వచ్చాడు మూతికి నేను కట్టుకున్నా నువ్వు కట్టుకున్నావు ఆయన కట్టుకున్నాడు మా సెక్యూరిటీ కట్టుకున్నారు అంటే అంత మార్పు తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కరోనా ఏం చెప్పింది మనకు అది పదకొచ్చేప్పుడు ఎవరు పోతుండ్రు మా నేను తల్లి మీద రాశాను ఇప్పుడు మీరు వచ్చిండ్రు డ్యూటీ రీత్యా మీరు వచ్చారు మీ తల్లి ఏమనుకుంటుంది అయ్యో బిడ్డ ఎప్పుడు వస్తాడండి అందు కొంచెం మంచి పాట రాశాను ఓ రెండు మూడు లైన్ వినిపిస్తాను ఓ నా బిడ్డ ఓ నా కొడుక కరోనా యుద్ధంకు కదిలిపోతావా ఓ నా బిడ్డ కన్న కడుపు తీపి కాదనకు బిడ్డ ఉన్నొక్క అంగిని ఉతుక్కొని తొడుక్కో పాత చీర పేర్క మూతికి కట్టుకో సబ్బు బిల్లాతోని చెయ్యంత రుద్దుకో సీపురందుకోని సింహం పిల్లై సపాయి నా కొడుక సిపాయి ఓరా ఓ నా బిడ్డ ఓ నా కొడుక కరోనా యుద్ధంకు కదిలిపోతావా ఓ నా బిడ్డ పొట్టకూటి కొరకు పోలీసు వైనావు బట్టబాత లేక బతుకుతున్నామురా రోడే నీకు తల్లయ్యినాది ఎండే నీకు గొడువైనాది బతుకంటే యుద్ధమని నీతి నేర్పినవాడ పోలీసు కొడుక నా సిన్ని కొడుక ఓ నా బిడ్డ ఓ ముద్దు బిడ్డ కరోనా యుద్ధంకు కదిలిపోతావా ఓ నా కొడుక కన్న తల్లి లేదు తండ్రి లేడు తల్లి లేదు చుట్టము ఇరుగు పొరుగోడు లేడు ఐసీయూలో నిన్ను పెట్టి ప్రాణాన్ని బతికించి ప్రాణాల పోసేటి వాడే దేవుడై బతికిచ్చినట్టి డాక్టర్లు నర్సులు వార్డు వాయిల్లారా ఓ నా బిడ్డ ఓ ముద్దు బిడ్డ కరోనా యుద్ధంలో కదిలిపోతారా ఓ నా బిడ్డ ఇలకు సత్యాన్ని జోడించి టీవీలు పట్టుకొని పల్లె పల్లె తిరిగి గల్లీ గల్లీ తిరిగి సత్యానిలో కాని చాటి చెప్పే కొడుక ఎప్పుడొస్తావు నువ్వు ఏడ తిన్నావు కలము సిపాయి విలేకరుడం ఓ నా బిడ్డ ఓ నా కొడుక కరోనా యుద్ధంతో కదిలిపోతావా ఓ నా బిడ్డ Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you.
హాయ్ దిస్ ఇస్ అలు సిరీస్ యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి హాయ్ గైస్ నాను మీ రుక్షా ఢిల్లన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ